బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు జీఎంఆర్ ఇంటితో పాటు ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. గూడెం మధుసూదన్ రెడ్డి, అతని సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మధుసూదన్ రెడ్డి నిర్వహిస్తున్న సంతోష్ శాండ్ మైనింగ్ క్రషర్ పై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయి 20 రోజులు మధుసూదన్ రెడ్డి బెయిల్లో ఉన్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపైనే అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. అదేవిధంగా అతని సోదరుని ఇంటిపై కూడా దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. యామిని, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై తెల్లవారుజాము నుండే ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఏకకాలంలో ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు బంధువుల ఇంటిపై కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గూడెం మధుసూదన్ రెడ్డి, అతని సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అదే తరుణంలో ఇటీవల కాలంలో మధుసూదన్ రెడ్డి నిర్వహిస్తున్న సంతోష్ సాండ్ అండ్ మైనింగ్ క్రషర్ మై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. ఆ కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యి 20 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈడీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే 3 చోట్ల ఏకకాలంలో దాడులు ఈడీ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. పటాన్చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు నిజాంపేటలో ఉండే ఆయన అల్లుడు ఇంట్లో మరియు సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నే మహిపాల్ రెడ్డి అల్లుడు 3 కోట్ల విలువైన క్రూజర్ కారు కూడా కొన్నట్టు సమాచారం అందుతుంది. ఈ విషయాలపై పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది యామిని. అంటే మహిపాల్ రెడ్డి సోదరి ఇళ్ల దగ్గర కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా విలువైన డాక్యుమెంట్స్ కానీ ఈడీకి? అంటే ప్రస్తుతం అయితే పోలీసులు గేట్లు బంద్ చేసుకుని బాగా పహారా కాస్తున్నారు. ప్రస్తుతం అయితే మధుసూదన్ రెడ్డి ఇంటిపైన మొట్టమొదటిసారిగా అక్కడ వెళ్ళి ఈడీ దాడులు నిర్వహించింది. దానితో పాటు మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా పోలీసులు దగ్గర రానియకుండా వాళ్ళు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఈ భద్రతలో పాటు వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చూడొద్దనే చెప్పడం, ఎవరైనా విజువల్ తీసుకుంటే కూడా వాళ్ళ ఫోన్ లాక్కునే ప్రయత్నం కొనసాగుతుంది. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.